నమస్తే, నేను సిరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక కొత్త పందాన్ని ఎంచుకున్నారు. మారుమూల గ్రామానికి వెళ్ళినా కూడా అక్కడ అసలు ఏం జరిగింది, మన ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఒక అంటే ఏదేది అనేది అక్కడ ఒక పిక్చర్స్ రూపంలో పెట్టాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ పనిని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు అప్పగిచ్చారని కూడా తెలుస్తుంది. మరి ఈ పని ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సో ఇప్పుడు చూస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక కొత్త పందాన్ని ఎంచుకున్నట్టు అనిపిస్తుంది. అంటే మారుమూల గ్రామాలకి వెళ్తే అక్కడ ఏం చేశాము, అంటే మన ప్రభుత్వ హయాంలో ఏమేమి అభివృద్ధి జరిగింది అనేది ప్రజలకు తెలియడానికి అనేది ఒక కొత్త దాన్ని ఎంచుకున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పని ఏదైతే ఉందో అది ఎమ్మెల్యేలకు అప్పగించారని కూడా తెలుస్తుంది. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కానీ కొత్త పందాలో అలాగే విజన్ తోటి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మన భారతదేశంలో ఉండేటువంటి సీఎంని తీసుకుంటే కనుక ఇన్నోవేషన్గా చేసే వాళ్ళలో, ఇన్నోవేటివ్గా వెళ్ళేటువంటి వాళ్ళలో, ఇన్నోవేషన్గా పరిపాలన చేసేటువంటి వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు అనేది ఇప్పుడు కాదు. ఆల్మోస్ట్ ఆయన 95 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి. అప్పట్లోనే ఆయనకి హైటెక్ సీఎం అనేటువంటిది పేరు. కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుంటారు, టెక్నాలజీని దానికి జోడిస్తూ ఉంటారు, ప్రజలకి వీలున్నంత వరకు సమాచారాన్ని చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ప్రజలకి అనేది మాధ్యమాల ద్వారా వెళ్తూ ఉంది. కొన్ని పత్రికలు లేదంటే టీవీ ఛానల్స్ లేదా ఇతరత్ర సామాజిక మీడియా ద్వారా ఇప్పుడు వెళ్తూ ఉంది. అయితే ట్రాన్స్పరెన్సీ దాంట్లో ఉందా అని అంటే ట్రాన్స్పరెన్సీ లేదు అనేది ఎవరైనా చెప్తారు. మీడియా అలానే ఉంది, సెక్షన్ ఆఫ్ మీడియా ఒకవైపు, ఇంకొక సెక్షన్ ఆఫ్ మీడియా మరొక వైపు ఉంది. అలాగే సోషల్ మీడియా ఎవరికి వాళ్ళే సొంతగా సోషల్ మీడియాలు పెట్టుకొని ఎవరికి వాళ్ళే సొంత బాకాలు ఊదుకుంటూ ఉన్నారు. అప్పుడు ప్రజలకు ఏంటి, అసలు ఏది నిజం, వీళ్ళు చెప్తుంది నిజమా, వీళ్ళు చెప్తుంది నిజమా అనేటువంటి ఒక సందేహం అయితే డెఫినెట్గా వస్తుంది. దాన్ని చెప్పాల్సింది ఎవరు చెప్పాలి? ఖచ్చితంగా ప్రభుత్వమే చెప్పాలి, అంతే కదా. తప్ప ఇప్పుడు పోలవరం మేము ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టామని అంటారు. సపోజ్ కాదు, 10,000 కోట్లు ఖర్చు పెట్టలేదు, దాంట్లో పెట్టింది 3,000 కోట్లేనని ఇంకొకళ్ళు అంటారు. అసలు 10,000 కోట్లు నమ్మాలా, 3,000 కోట్లు నమ్మాలా? దాని మీద అఫీషియల్ డేటా అయితే ఒకటి ప్రభుత్వం కనుక పారదర్శకంగా డిస్ప్లే చేస్తే డెఫినెట్గా స్పష్టత వస్తుంది, అంతే కదా. ఫైనల్గా గవర్నమెంట్ డాక్యుమెంట్ విడుదల చేసిందే మనం నమ్మాలి. సో అలా గ్రామస్థాయిలో వాస్తవాలను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయాలి అనుకుంటున్నారు ఈసారి. దానికి కారణం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఏదైతే చేశారో ఆ చేసినటువంటి పనులు ప్రజలకు చేరువ కాలేదు, అంటే ప్రజలకి దగ్గరకు చేరలేదు. అవగాహన ప్రజల్లో అవగాహన కల్పించడంలో విఫలమైనందుననే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు అప్పచెబుతూ ఆయనకి పదవి ఇచ్చారు. తాను చేసినటువంటి పనులు కనుక ప్రజల్లోకి అర్థమయ్యేలా తీసుకెళ్ళగలిగితే ఆ ఓటమి ఉండేది కాదు అనే అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కారణం ఏంటంటే అమరావతి రాజధాని నిర్మాణం జరిగింది అక్కడ 2014-19 మధ్యలో. కానీ దాన్ని గ్రాఫిక్స్ అని, తాత్కాలిక రాజధాని అని, అక్కడ ఏం లేదని, అదొక శ్మశానం అని, అదొక సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని అని, అక్కడ మనీ లాండరింగ్ జరిగిందని, లేదంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇలా రకరకాల పుకార్లు పుట్టించేశారు. పుకార్లు పుట్టిస్తే వాటిని నమ్మారు ప్రజలు. అందుకే 2019లో చంద్రబాబు గారిని ఓడించారు. ఓడించిన తర్వాత జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్నప్పటికీ 5 సంవత్సరాలు గడిచింది, 10 సంవత్సరాలు వెనక్కి పోయింది రాష్ట్రం. ఈ పొరపాటు జరగకుండా చంద్రబాబు నాయుడు గారు ఈసారి జాగ్రత్త పడుతున్నారు. జాగ్రత్త పడుతూ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి సంబంధించినట్టు అభివృద్ధి ఏం జరిగింది, ఆ గ్రామంలో ఏమేమి స్కీమ్స్ అమలవుతున్నాయి, ఆ స్కీమ్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి డిస్ప్లే చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడే ఆ గ్రామంలో ఇప్పుడు ఎవరైనా సరే మారుమూల గ్రామానికి వెళ్ళినా కానీ పొలిమేర అంటారు కదా, గ్రామాలకు ప్రతి గ్రామానికి పొలిమేర ఉంటుంది కదా, ఆ పొలిమేర దగ్గర ఆ గ్రామానికి సంబంధించిన సమగ్ర సమాచారం, సిసి రోడ్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వేశారు, మెట్రో రోడ్లు ఎన్ని ఉన్నాయి, తారు రోడ్లు ఎన్ని ఉన్నాయి, లేదా స్కూల్స్ కట్టామా, లేదా అంగన్వాడీలు, లేదా ఉపాధి హామీ ద్వారా ఎంతమందికి మేము ఉపాధి కల్పించాము, ఇలా
మొత్తం సమాచారం టోటల్గా ఈ గ్రామంలో పాపులేషన్ ఎంత ఉంది, ఈ ఇళ్లలో మహిళలు ఎంత పురుషులు ఎంత, వీళ్ళ తలసరి ఆదాయం ఎంత ఉంది, ఇక్కడ ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు ఏంటి, దీంట్లో ప్రభుత్వం ఏమేం చేసింది, మౌలిక వనరులు ఏం కనిపించింది, రైతుకు సహాయం కోసం ఎంత ఇచ్చారు, అలాగే ఇతర స్కీములు ఉన్నాయి కదా ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి స్కీమ్స్ ఉన్నాయి కదా, పెన్షన్స్ కానీ లేదా ఇదిగో ఈ ఊర్లో ఇంతమంది పెన్షన్స్ ఉన్నారు, ఒక 150 మంది పెన్షన్స్ ఉన్నారు, ఈ 150 మందికి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చింది ఇంత, ఇలా మొత్తం డిస్ప్లే చేయాలి, ఎప్పటికప్పుడే డిస్ప్లే చేసి దాన్ని మారుస్తుండాలి అని. వీలుంటే దాన్ని ఎలక్ట్రానిక్ మోడ్లో, ఇప్పుడు మనం ట్రైన్స్ లేదంటే బస్సు, మనం ప్రత్యేకించి మనం ఒకవేళ విమాన ప్రయాణం చేస్తుంటే కనుక అందరికీ అర్థమవుతుంది, లేదా ట్రైన్ ప్రయాణం చేస్తుంటే కూడా అర్థమవుతుంది. ట్రైన్స్కు మనం వెళ్ళేటప్పుడు ముందే ట్రైన్ రైల్వే స్టేషన్ ముందు డిస్ప్లే బోర్డు ఉంటుంది, ఏ ట్రైన్ ఏ టైంకి వస్తుంది అని. అలాగే మనం టెంపుల్స్కి వెళ్ళినా కానీ మనం గుర్తుపడచ్చు, టెంపుల్స్లో కూడా ఏ సేవ ఎంత రేటు ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది అని డిస్ప్లే చేస్తారు, డిస్ప్లే బోర్డు ఉంటుంది. అలాంటి డిస్ప్లే బోర్డులు పెట్టి ఆ డిస్ప్లే చేయడం ద్వారా, ప్రదర్శించడం ద్వారా ఆ గ్రామంలో ఏం చేసాం, ఏం చేయగలిగాం అనేది ప్రజలకి డైరెక్ట్గా ఎవరు వెళ్ళినా సరే ఆ ఊళ్ళో అర్థమయ్యేలాగా ఒక డేటాని ప్రదర్శించాలి అనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు గారికి వచ్చినటువంటి ఆలోచన, ఒక ప్రయత్నం చేయాలి అనేది. అయితే దాన్ని ఎవరు చేయాలి, ఎవరు మానిటర్ చేయాలి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2029 తయారు చేసుకున్నారు, ఎందుకంటే ప్రజలు 5 సంవత్సరాల పాటు ఆయనకి అధికారంలో ఉండమని చెప్పి తీర్పు ఇచ్చారు. దాని ప్రకారం 2029 వరకు ఏం చేయగలము అనేదానికి ఒక స్పష్టత తీసుకొస్తే ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఒక విజన్ తయారు చేస్తున్నారు. 2029 తర్వాత అంటే 2047 వరకు ఏం చేయాలి, 2047 వరకు చేయాలంటే 2029 వరకు మనం ఏం చేయగలం, ఆ 2029 తర్వాత ఏం చేయగలం అనేది ఒక విజన్ ఆయన స్టేట్ని యూనిట్గా తయారు చేసుకున్నారు. ఎమ్మెల్యేలను కూడా నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని విజన్ తయారు చేసుకోండి 2029 వరకు అనేటువంటి ఒక దిశానిర్దేశం ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఆయన చెప్పారు. అది విజన్ రావాలంటే నీకు గ్రామస్థాయి నుంచి రావాలి. ఇప్పుడు నియోజకవర్గంలో 3-4 మండలాలు ఉంటాయి, ఆ మండలాల్లో 10 గ్రామాలు ఉంటాయి, ఒక్కొక్క మండలానికి 10 గ్రామాల్లో 12 గ్రామాల్లో 15 గ్రామాల్లో ఉంటాయి. సో దీన్ని నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు ఏం చేయాలి, మండలాన్ని యూనిట్గా తీసుకొని ఒక విజన్ తయారు చేసుకోవాలి. ఆ మండలాన్ని యూనిట్గా తీసుకుని విజన్ రావాలంటే గ్రామస్థాయిలో ఉండేటువంటి విజన్ రావాలి, గ్రామాన్ని యూనిట్గా తీసుకొని తయారు చేసేటువంటి విజన్ అనేది ఒకటి రావాలి. దాన్ని మండల స్థాయిలోకి తీసుకుని మండలం నుంచి నియోజకవర్గాన్ని దాన్ని తీసుకురావాలి, ఆ నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయికి వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు వేసుకున్నటువంటి ఒక ప్లాన్. దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద పెట్టారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ఎక్కడ బిజీగా ఉన్నారు, ఈ 4 నెలల పాటు పెట్టిన డబ్బులు ఎలా మళ్ళీ రాబట్టుకోవాలనేటువంటి బిజీలో ఇసుకలో తలదూరుస్తున్నారు, లిక్కర్లో తలదూరుస్తున్నారు, అక్కడ ఎక్కడ డబ్బులు వస్తాయని అదే పనిలో ఉన్నారు వాళ్ళు, అందరు కాదు కొంతమంది. ఆ విషయాన్ని నేను చెప్పడం కాదు, చంద్రబాబు గారే చెప్పారు రివ్యూ మీటింగ్లో, పైగా వార్నింగ్ కూడా ఇచ్చారు, ఎవరైతే వీటిలో తలదూరుస్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పి క్యాడర్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పారు చాలా క్లియర్గా. అందుకే ఇప్పుడు ఐడియల్ మైండ్స్ ఆర్ డీల్స్ అని ఏ పని లేకపోతే కనుక వీళ్ళు ఇలాంటివి చేస్తుంటారు. బహుశా ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తన విజన్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వీళ్ళకి అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పని అప్ప చెప్పాలని చెప్పి గ్రామస్థాయిలో మీరు ఈ పని చేయండి, మొత్తం గ్రామస్థాయిలో ఈ మొత్తం డిస్ప్లే అయ్యేలాగా మనం ఏం చేసామో అభివృద్ధి అనేది ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడంతో పాటు ప్రతి గ్రామంలో పొలిమేరల్లో ఒక బోర్డులు ఏర్పాటు చేసి మేము ఇదిగో ఏర్పాటు చేసాం, ఇది ప్రతిపాదనలో ఉంది, ఇది పూర్తి చేసాం, ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే పని మీరు చేయండి, రాబోయేటువంటి రోజుల్లో మనం 2024 నుంచి 2029 వరకు ఏం చేశారనేది పోయి చెప్పడంతో పాటు అసలు వాళ్ళకి కనిపిస్తుంది మనం ఏం చేసామనేది. ప్రతి వాళ్ళు పొలివారి నుంచి రోజు తిరుగుతుంటారు కదా, తిరిగేటప్పుడల్లా మొత్తం కనిపించాలి, అది నిజం కాదా అనేది వాళ్ళకి అర్థం అవుతుంది, ఎందుకంటే స్థానికంగా వాళ్ళు ఉంటారు కాబట్టి కనిపిస్తూనే ఉంటుంది. కనిపిస్తున్నప్పుడు వేరే వాళ్ళు చాపద్దని చెప్పినా గానీ వీళ్ళు నమ్మే అవకాశం లేదు, రాయడానికి వీలు కాదు, రాస్తే బోర్డు బాల్ కొడతారు. సో ఏ రకంగా పని చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మీరు మెయింటైన్ చేయండి, ఆ బాధ్యతను మీరు తీసుకోండి అని చెప్పి ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం
చేశారు. ఇది గనుక ఇంప్లిమెంట్ అయితే గనుక ఏ ప్రచార సాధనాలు అవసరం లేదు తెలుగుదేశం పార్టీ మళ్ళీ 2029 ఎన్నికల్లో గెలవడానికి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.